संपूर्ण मद्यपान निषेधन असल मद्यमने कनपड़क अनाजुद अंदर संपादी मोतम इकड़ा दर संपादी आरोग्य మంచి మందు కూడా కాదండి మంచి మందు కూడా కాదని చెప్తున్నారు అందరూ చెప్తున్నారు ఆ కిడ్నీలు పాడైపోతున్నాయి అంటున్నారు మార్చేయండి నాకు భయం కాదమ్మా అంటే ఈ రోజు కరెంట్ బిల్లులు పెరిగిని నిత్యావసరాలు పెరిగిని అసలు జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుందంటారా లేదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగుందంటారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే బాగుంది సార్ చాలా బాగుంది ఓట్లు ఎలా చేశారంటే ఒకసారి చూడండి అన్నారుగా చూశాం సార్ చూడాలి కదా ప్రతి ఒక్కళ్ళకి ఒకసారి అవకాశం అనేది ఎవరికైనా ఇవ్వాలిగా ఇచ్చాము మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో అవినీతి చేశాడని చెప్పి ఆయన జైల్లో పెట్టారు ఆ ఏం చేశాడో చూపించండి అంటే చూపించట్ల అసలు ఈ న్యాయమేనా కాదు మా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసి ఉంటాడంటావా లేదండి చేయల ఆయన అన్యాయం చేసే వ్యక్తి చేయడు చేసే మనిషి కాదు ఈ రోజు ఆరోగ్యం కూడా బాగాలేదు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన బానే ఉన్నాడు ఇంకో 2 కేజీలు పెరిగాడని హేళన చేయడం మంచిదేనమ్మా మంచిది కాదు తను అట్లా మాట్లాడటం కూడా తప్పే చంద్రబాబు నాయుడే రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ఆలోచిస్తున్నారా ఆలోచిస్తున్నాం తప్పకుండా తప్పకుండా కాదు అమ్మలక్కలంతా నా వైపే ఉన్నారు నేను వాళ్ళ మేనమామని వాళ్ళు చెప్పి అనుకుంటారలే సార్ అనుకుంటే అనుకోని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు ఏముంది ఎవరి మనసులో ఉండే అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి నేను పేదవాణ్ణి పేదలకి ధనవంతులకి మధ్య యుద్ధం అంటున్నాడు ఆయన ఏమా పేదలకి ధనవంతులకి మధ్య యుద్ధం అంటున్నాడు నిజంగా సీఎం గారు పేదవాడే అంటావా లేదండి పేదవాడు ఎందుకు అవుతాడు వాళ్ళ ఇంటికాడ పని చేసే వాళ్ళకి పక్కన వాళ్ళు సోటు కొళ్ళు లాక్కొని ఇచ్చేశాడు అదేమంటే రాజకీయ నాయకుల్ని పంపించాడు మా చేతిలో రాజకీయం ఉందని సోటు తీసుకున్నారు మాది ఇక్కడ పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు ఇది ఇది కాదని మళ్ళీ వైజాగ్ లో కొండ మీద మాకారు పని చేస్తున్నారు మా చేతిలో జగన్ ఉన్నాడు అని చూపిస్తున్నారు వాళ్ళు వాళ్ళ తరపు నుంచి పెద్దోళ్ళని పంపిస్తున్నారు మరి అదే జగన్ అధికారంలో లేనప్పుడు నేను మీ తమ్ముడమ్మ నేను మీ అన్ననమ్మ అని చెప్పి అందరిని వచ్చి ముద్రు పెట్టి మరి అడిగాడు కదమ్మా అడిగాడండి ఒకసారి చూడమన్నారని అందరూ వేశారు ఒకసారికే బాగా ఇది చేశాడు తాము బాగా మంచి చేస్తాము అని అన్నారు అందుకని అందరికీ వేసాము జగన్ గారికి వేసాము ఈసారి చూడండి అమ్మా ఏంటమ్మా నేను పైకి లాగుతా మీకు బాగా చేస్తాము అన్నారు ఆయన వచ్చిన తర్వాత ఈ రోజున చిన్న చిన్న పిల్లలు మద్యం బారిని పడిపోయి లేకపోతే ఈ మాదక ద్రవ్యాలు ఇవన్నీ చూస్తున్నారమ్మా పల్లెటూరులో కూడా ఈ రోజున గంజాయి దొరుకుతుందని అంటున్నారు కాదా చెప్పండి తప్పకుండా అన్నా మీరు కొద్దిగా చదువుకున్న వ్యక్తిలా ఉన్నారు ఈ రోజున ఒక వ్యాపారానికి సంబంధించి గాని లేకపోతే ఒక కార్మిక రంగానికి సంబంధించి గాని లేకపోతే చదువుకొని ఉద్యోగాలు చేసుకుందామన్నా గాని ఏమైనా పరిశ్రమ లాంటి ఉద్యోగాలు అయితే ఏమి లేవండి పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు చదువుకొని అన్యాయంగా రోడ్ల మీద తిరుగుతున్నారు ఈ మధ్యానికి వ్యసనాలకి వీటికి బానిసలు అయిపోయారు ఎక్కడ పోవాలన్నా కానీ భయం వేస్తుంది ముందు ఆడవాళ్ళు రోడ్డు మీద పోవాలన్నా కానీ భయం వేస్తుంది ఈ ప్రభుత్వం అంటే చంద్రబాబు ప్రభుత్వంలో బాగానే ఉంది ఏదైనా కానీ ఉద్యోగాలు ఐటీఐ కంపెనీలు ఏదైనా కానీ తీసుకొచ్చి పెట్టాడు అందరికీ ఈ రోజున ఏమి లేవు ఆయన్ని నమ్మకుండా ఈ రోజు ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే సరే వేసాం మనం నమ్మాం అంటే నమ్మడమే తప్పు అంటారా నమ్మడమే తప్పు నమ్మకమే తప్పు అది మద్యపానం ఎత్తేజేస్తున్నాడు ఎక్కడ ఎత్తేసాడు ఈ రైతు వారిగా చేసుకున్న వాడు ఇప్పుడు 500 వస్తే 500లో 300 ఆడకపోతే 200 కుటుంబం ఏం జరుగుతుంది ఇలా ఇలా నిత్యావసర రోజులు డొల్లాడుతున్నారు అవును అవును అండి ఎక్కడొక్కడ విచ్చలవిడిగా పొలాల్లో కూడా తాగుతున్నారు వాళ్ళు అవును దానివల్ల ఏమైనా పోని వాళ్ళకి ఏమైనా ఆరోగ్యంగా ఉంటున్నారా ఆరోగ్యం ఏముంటుంది చెడిపోతుంటే కల్తీ మందే వస్తుంది ఇప్పుడు తాగి ఎంతమంది చచ్చిపోతున్నారు అనేది తెలియట్లేదుగా అది ఈస్పానం తీసేసి నేను మీ దగ్గరికి ఓట్లకు వస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారమ్మా చంద్రబాబు నాయుడు నమ్ముతాం ఆయన పరిపాలన రావాలనుకుంటున్నాం అప్పుడు ఇబ్బందులు కానీ అంటే ఏదైనా అంటే అప్పుడు పిల్లలు కనీసం ఏదైనా ఒక రూపాయి తెచ్చుకునేవాళ్ళు ఈ రోజు పిల్లలు తెచ్చుకోవడానికి కానీ ఏమైనా పరిశ్రమలు ఏమీ లేదు అసలు ఉద్యోగాలు ఏమీ లేవు అసలు కానీ రోడ్ల మీద వెళ్ళగలుగుతున్నా అసలు రోడ్లు కూడా బాగోలా అసలు ఆ రోడ్ల వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి అసలు చాలా ప్రమాదం పడుతున్నాయో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఒక రోడ్డు పట్టించుకున్న వాళ్ళు ఇచ్చేది సంవత్సరానికి 10-15 వేలు ఇంట్లో ఇస్తాడు అది కుటుంబ పెద్దే పోతే రోడ్డు పడినట్టే అలా చాలా మంది జరిగినాయి కూడా ఆ రోడ్లు పట్టించుకున్న వాళ్ళు లేరు ఎంతమంది వెళ్ళి అడిగినా దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు
అంటే చంద్రబాబు నాయుడు గారు వెయిట్ లాస్ అయ్యారు లేకపోతే ఆయనకి చర్మ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు అక్కడ జైల్లో అంటే దాన్ని కూడా అవహేళన చేస్తూ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఆయనకేమో ఆయన బానే ఉన్నాడు ఇంకో కేసీ పెరిగాడు అని మాట్లాడడం న్యాయమేనంటారా? ఆయన ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఎంత చేసినప్పుడు ఆయన మాట్లాడేది కరెక్ట్ కాదు. అది సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు కదా, సలహాదారు, దానికి ఆయనే సలహా తీసుకుని ఈయన ఫాలో అవటం ఏదో చెబితే జాతం అంతా నా ఇష్టం అన్నట్టు జాతనటి పరిపాలన అయితే నా సలహా. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు నేను 99% నేను ఏదో మేనిఫెస్టోలో చెప్పిన అన్ని పథకాలు పూర్తి చేశాను, నేను అందరికి డబ్బులు ఇచ్చాను అంటున్నాడు. ఏం చేశాడు? ఏదో క్యాలెండర్ అని చెప్పి వదిలాడు. ఏది లేదుగా, ఇప్పుడు ఆయన చెప్పిన వాటిలోనే వాటిలోనే చూపిస్తున్నాడు కదా. ఏది కరెక్ట్ చేసింది ఏది అన్న ఉంటే చూపిమ్మను. రాజధాని అన్నాడు, అయాలు ఒప్పుకున్న ఆయనే కదా రాజధాని కూడా నేను కూడా మద్దతు ఇస్తున్నాను అన్నాడు. ఇంతవరకు మూడు ముక్కలు ఆర్డర్ చేశాడు. మళ్ళీ వైజాగ్ అన్నాడు, వైజాగ్ వెళ్ళి వాళ్ళు వైజాగ్ వాళ్ళు ఎక్కడికి వస్తే మమ్మల్ని కూడా చేస్తారని అందరికి తెలిసిందే కదా సార్. చివరిగా ఏమంటారమ్మా, మీరు ఏమంటారు, ఓటేస్తారా 2024 ఎవరికి ఓటేస్తారు? అసలు ఓటు జగన్మోహన్ రెడ్డికి నమ్మించి ఓటేస్తారా? చంద్రబాబు నాయుడుకి అన్నప్పుడు ధైర్యంగా ఉంది మాకు. ఈసారి వచ్చారు జగన్ గారు వచ్చారు, ఏది లేదు, అన్ని పెరిగిపోయే తోళ్ళు బతకలేకపోతున్నాం. అన్ని రేట్లు పెరిగి, సరుకులు పెరిగి, బియ్యం పెరిగి. అసలు మేము కనీసం ఆడవాళ్ళు ఇంటికి పరిమితం అయ్యేవాళ్ళం. మగాళ్ళు వెళ్ళి 500 సంపాదించుకుంటే సరే, 100-200 తాగిన 300 ఇంట్లో ఇచ్చే పరిస్థితి. అసలు ఈ రోజు ఆ పరిస్థితి ఉందా అమ్మా? లేదండి. ఇద్దరు కష్టపడితే గానీ ఇల్లు గడవట్లా, కరెంటు బిల్లులు గానీ నిత్యావసరాలు గానీ. మొన్నటిదాకా టమాటా రేటు పెరిగితే టమాటాలు కొనుక్కోలేని పరిస్థితి. అవును, ఏ నాడు లేదు అట్టా రేటు, అసలు ఎంత లేదు. ఏమి లేదు, అన్ని కోల్పోయాము. వచ్చారు ఆ జగన్ గారు, అసలు ఏమి లేదు. జనాలు కూడా అందరు యాక్సిడెంట్ అయిపోయి అందరు చనిపోవటం, ఏది మంచి లేదు. అంటే కొద్ది డబ్బులు మాత్రం వేస్తున్నారు, ఇక అంతే. మన దగ్గర తీసుకొని మనకి వేస్తున్నాడు, ఆ డబ్బులు కూడా మనీయే. అంటే కరెంటు బిల్లులు ఎక్కువ వేసేసి లేకపోతే అవన్నీ మాయే, అవన్నీ ఆ చాకరీ కష్టాయన మాయే. దాదాపు 4.5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఉండి నేను చూసా, నేను విన్నా అంటే ప్రజలంతా ఓట్లు వేశారు 151 సీట్లు. ఈరోజు రైతు పరిస్థితి ఏంటి? కేవలం నా వ్యక్తిగతంగా నేను కక్ష ఉంది, ఆయన మీద తీర్చుకుంటాను, నేనేదో జైల్లో పంపిస్తానంటే ఇక ప్రజలు కానీ ఆయన నమ్మి ఓట్లేసిన వాళ్ళు ఎవరు లేరు. అసలు ముందు మరీ దూరం చచ్చిపోతున్నారు అక్కడ వాళ్ళు, అక్కడ ఇక మళ్ళీ పొరపాటు కూడా లేరు. ఇక లేదక సీన్ లాస్ట్ పైన రాజధాని లేదు మన ఊరికి, ఏడొందలు విడిపోతున్నారు వీళ్ళందరూ. వాళ్ళు హైదరాబాద్లో చక్కగా పనులు చేసుకుంటున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళు మించిన వాడు ఎవడు లేడు, ఎవడు ఓటేయడు. ఇది లాస్ట్, ఇది ఫైనల్. ఇక లేదు, ఏదో పిల్లలకు డబ్బులు ఇంకా సరిపోయింది, అవన్నీ విడిపోతారు వీళ్ళందరూ, వలసెళ్తున్నారు అందరు ఇటు. ఏమి లేదు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు అయ్యే ఉద్యోగాలు. ఏమి లేదు, ఏమి లేదు. అసలు ఒకసారి చూడమన్నారు, చూశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూశారు, ఆయన అలా మోసం చేసే వ్యక్తి అంటావా? కాదు, నంబర్ 1. మరి ఈ రోజు మరి జైల్లో ఉన్నాడు, 30 రోజులు జైల్లో ఉన్నా సరే బయటకు వస్తాడు, యాడికి పోడు. జనాలకు తెలుసంటావా ఆయన నిజాయితీ?